హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం చూసేది వేస్ట్ బాటిల్ మిషన్. దీని గురించి ఈరోజు తెలుసుకున్నామండి. వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో కూడా చూడండి ఈ వీడియోలో. దయచేసి స్కిప్ చేయొద్దండి, వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. స్కిప్ చేస్తే మేము చెప్పేది క్లియర్గా మీకు అర్థమైనట్టు ఉండదు. ప్లీజ్ వాచ్ మీ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని ట్యాప్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆల్ అని కొట్టండి. ముందుగా ఈ మిషన్లో వచ్చి 1.5 లక్షల నుంచి 10 లక్షల వరకు కాస్ట్ ఉంటాయి. ఈ ఎక్కువగా వేస్ట్ బాటిల్, అట్ట, ఈ ఫ్రెషింగ్ చేసేదానికి రవి అంటే గోతాలు, ఇవన్నీ ఫ్రెషింగ్ చేసేదానికోసం ఈ మిషన్ ఎక్కువ యూజ్ చేస్తారు. వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీళ్ళు అంటే ఈ విధంగా ఎంతమంది మనుషులతో ఈ విధంగా పనిచేస్తారు ఫ్రెండ్స్. ఇది మీ మోటరు అవతల ఆమె కాడ ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ ఫ్రిజ్ చేస్తే ఈ పిక్షన్ కిందకి వెళ్ళి ఫ్రిజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రిజ్ చేసి మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకుంటారు. తిప్పుకొని మళ్ళీ బాటిల్ పోసుకుంటారు. 2 బాక్సులు ఉంటాయి. ఈ 2 బాక్సుల్లో ఒకదానికి పోసుకొని ఒకసారి ఫ్రెషన్ చేసుకొని ఇంకొకటి పోసుకుంటారు మేడం ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం 220 నుంచి 200 కేజీలు మధ్యలో వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్, ఒక బేలు. ఇవి ఎక్కువగా యూపీ, నేపాలీ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది ఫైనల్కి వచ్చింది. అవి సైళ్ళు కమ్మి కాకుండా దానికోసం సెంటర్ చేసుకొని గోతం వేసుకుంటుంది. వేసుకొని బాక్స్ ఈ విధంగా ఓపెన్ చేసుకుంటారు. ఈ బాటిల్స్ కాబట్టి ఎక్కువ ప్రెజర్తో ఉంటాయి. డోర్ దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలి. క్లైమాక్స్కి వచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఎంత ప్రెజర్తో బయటకునేటండి, బాటిల్స్ కాబట్టి. అంటే వీళ్ళు గేజ్తో, అంటే ఈ గేజ్ ఉన్న కమ్మి తీసుకొని పట్టుకుంటారు ఆ మధ్య మధ్య గ్యాపుల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మూడు కమ్మల్ని సమానంగా కట్ చేసుకొని బెండ్ చేసుకొని బిగించుకుంటారు ఫ్రెండ్స్. లూజుగా, ఎందుకంటే బేలు ఎక్కువగా గాలి అయి ఉంటాయి కదా వాటర్ బాటిల్లో, ప్రెజర్ లేకుండా కొద్దిగా లూజుగా కట్టుకుంటే బేలు ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే పగిలిపోద్ది. ఈ విధంగా బేలు రెడీ చేశారు. పిస్టన్ ఎత్తేసి వన్ సైడ్ తిప్పుకొని ఈ గడ్డపారతో సైడ్కి దోసుకుంటారు. తాకులు కొట్టుకొని
ఈ విధంగా బేల్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. వాటికి ఏరు తీసేదానికోసం వాటితో పొడస్తారు, దాంట్లో ఉన్న వేరు గాలి తీసేదానికోసం. అప్పుడు ఆ బేల్ మీద కట్ల మీద పెద్ద భారం ఉండదు.